అటువంటి ఆదివాసులు కానీ దళితులు కానీ గిరిజనులు కానీ మరి అడవి గ్రామాలలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువ పేదవాళ్ళు దట్టమైనటువంటి అడవి ప్రాంతాలలో ఉన్నారు. వాళ్ళకు సాగు చేసుకుందామంటే పొడి భూములు ఉండవు, లేదా వ్యవసాయం ఉండదు, ఇతరత్ర సౌకర్యాలు ఉండవు. కాబట్టి పొద్దున్నే వాళ్ళు నెగళ్ళు పెట్టుకొని మరి చలి కాసుకోవడము, రాత్రి అంతా కూడా నెగళ్ళ మీద చలి కాసుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా వంశీ కృష్ణన్న గారు మరి ఈ సంవత్సరం మొట్టమొదట నన్ను ఇక్కడికే పిలిచిండు. ప్రతి సంవత్సరం నేను మొదలు పెట్టేదాట ఇటు కూడా వచ్చిన చాలాసార్లు, కానీ ఈసారి చెప్పగానే అయితే మీ దగ్గరే పంచిన తర్వాత అటు మురుగు కానీ ఆదిలాబాద్ కానీ ఇంకా ఖమ్మం అట్లాంటి ప్రాంతాలలో అందరూ కూడా చేయితని ఇవ్వాలి. ఇవాళ అనురాధక్క గారు మరి ఇక్కడ ZPTCగా ఉంటూ మరి CPM ట్రస్ట్ ద్వారా మరి మంచి ఒక మంచి కార్యక్రమాలు, అదేవిధంగా ఉచిత వైద్యాన్ని కానీ ఉచిత మన ఆపరేషన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ మరి రాజకీయం అంటే ఏదో లబ్ధి కాదు, సేవ అనే దానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి వైద్య వృత్తిని కూడా మరి అందుబాటులో ఉండి ఇటు అభివృద్ధి సేవ, ఇటు వైద్య సేవ, ఇటు మానవత దృక్పథంతో ఇలాంటి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం సీజనల్ వారీగా వచ్చేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ చలికాలం ఇలాంటి పనుకు ఈసారి చలి కూడా ఎక్కువ ఉందనే ఉద్దేశంతో వారు నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. ప్రతి సందర్భంలో వాస్తవానికి మహబూబ్నగర్ జిల్లాకు వస్తున్నామంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు, అది వంశీయ కృష్ణన్న గారు ప్రతి ప్రోగ్రాంలో నన్ను ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఏ కార్యక్రమంలో కూడా నాకు చెప్తా ఉన్నాడు. తప్పకుండా ఈ రోడ్డు కూడా తొందరలోనే శాంక్షన్ ఇస్తాం. గతంలో ఫారెస్ట్ వాళ్ళ ఆఫీసు మొన్న కూడా ఇక్కడికి మన కొండ సురేఖ గారు మినిస్టర్ గారు ఫారెస్ట్ మినిస్టర్ గారు కూడా వచ్చారు. అప్పుడు కూడా అన్న వంశీ కృష్ణన్న గారు వారికి కోరడం జరిగింది. తప్పకుండా మా డిపార్ట్మెంట్ ద్వారా ఈ మల్లెల తీర్థం వరకు ఈ రోడ్డు తొందరలోనే శాంక్షన్ చేసి కంప్లీట్ చేసి ఈ ప్రాంతంలో నిన్న కూడా సీఎం గారితో మేము మాట్లాడడం జరిగింది. ఇక్కడ ITDAని కూడా స్ట్రెంగ్తన్ చేయాలి, సంపూర్ణమైనటువంటి స్టాఫ్ ఇవ్వాలి, తర్వాత ఇండ్లు కూడా మరి ఇట్లాంటి వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేకంగా కూడా ఇండ్లు ఇవ్వాలి. ITDAల పరిధిలో ఉన్నటువంటి గిరిజనులకు ఇండ్లు కూడా ఇస్తే వాళ్ళకు తొందరగా ITDA ఆధ్వర్యంలో నిర్మాణం కూడా జరుగుతుంది కాబట్టి అని చెప్తే వారు కూడా సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కూడా అత్యధికంగా మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా వస్తాయని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి అనురాధక్క గారి గెలుపులో కానీ వంశీకృష్ణన్న గెలుపులో కానీ మన వాళ్ళందరూ కూడా సహకరించినందుకు మీ అందరికీ మేము ఎప్పుడూ కూడా తోడుగా నీడుగా ఉంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. అందుబాటులో ఉండి ఇటు అభివృద్ధి సేవ, ఇటు వైద్య సేవ, ఇటు మానవత దృక్పథంతో ఇలాంటి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం సీజనల్ వారీగా వచ్చేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ చలికాలం ఇలాంటి పనుకు ఈసారి చలి కూడా ఎక్కువ ఉందనే ఉద్దేశంతో వారు నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. ప్రతి సందర్భంలో వాస్తవానికి మహబూబ్నగర్ జిల్లాకు వస్తున్నామంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు, అది వంశీయ కృష్ణన్న గారు ప్రతి ప్రోగ్రాంలో నన్ను ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఏ కార్యక్రమంలో కూడా నాకు చెప్తా ఉన్నాడు. తప్పకుండా ఈ రోడ్డు కూడా తొందరలోనే శాంక్షన్ ఇస్తాం. గతంలో ఫారెస్ట్ వాళ్ళ ఆఫీసు మొన్న కూడా ఇక్కడికి మన కొండ సురేఖ గారు మినిస్టర్ గారు ఫారెస్ట్ మినిస్టర్ గారు కూడా వచ్చారు. అప్పుడు కూడా అన్న వంశీ కృష్ణన్న గారు వారికి కోరడం జరిగింది. తప్పకుండా మా డిపార్ట్మెంట్ ద్వారా ఈ మల్లెల తీర్థం వరకు ఈ రోడ్డు తొందరలోనే శాంక్షన్ చేసి కంప్లీట్ చేసి ఈ ప్రాంతంలో నిన్న కూడా సీఎం గారితో మేము మాట్లాడడం జరిగింది. ఇక్కడ ITDAని కూడా స్ట్రెంగ్తన్ చేయాలి, సంపూర్ణమైనటువంటి స్టాఫ్ ఇవ్వాలి, తర్వాత ఇండ్లు కూడా మరి ఇట్లాంటి వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేకంగా కూడా ఇండ్లు ఇవ్వాలి. ITDAల పరిధిలో ఉన్నటువంటి గిరిజనులకు ఇండ్లు కూడా ఇస్తే వాళ్ళకు తొందరగా ITDA ఆధ్వర్యంలో నిర్మాణం కూడా జరుగుతుంది కాబట్టి అని చెప్తే వారు కూడా సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కూడా అత్యధికంగా మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా వస్తాయని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి అనురాధక్క గారి గెలుపులో కానీ వంశీకృష్ణన్న గెలుపులో కానీ మన వాళ్ళందరూ కూడా సహకరించినందుకు మీ అందరికీ మేము ఎప్పుడూ కూడా తోడుగా నీడుగా ఉంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.